కదని ఇది అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుని ఒక బార్గెనింగ్ పెట్టారు. నాకు లీడర్షిప్ ఇవ్వండి మీరు వెనక్కి వచ్చేయండి. వెంటనే తెలుగుదేశంలో ఎవరైతే అప్పటిదాకా డల్గా ఉండిపోయిన అంటే డల్ అనే కంటే కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న కార్యకర్తలందరూ ఓహో మన చంద్రబాబు గారిని నమ్మలేమరా బాబు ఆయన పాపం గబక్కన ఇట్లాంటి వాటికి చంద్రబాబు మీద వాళ్లకున్నంత అవగాహన జనసేనలో ఉన్న కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ మీద ఉండదు. జగన్ మీదన వాళ్ళ కార్యకర్తలకు ఎందుకంటే వీళ్ళ ఫ్రెషర్స్ వీళ్ళ సీనియర్స్ దానివల్ల మన బాబు గారు కొంచెం మన మనమే పెద్దగా రావట్లేదు అనేసి ఫీల్ అయిపోయి గవక్కన వెళ్ళిపోయిన వెళ్ళిపోతాడనేసి వాళ్ళందరూ అకస్మాత్తుగా రోడ్డు మీదకి రావడం మిగిలింది. మహానాళ్ళకి అంతకుముందు రానోడు కూడా ఎగబడి వచ్చేస్తాం మిగిలింది. ఎప్పుడైతే అది జరిగిందో చంద్రబాబుకి ధైర్యం వచ్చింది. చంద్రబాబుకి అప్పటిదాకా ఏంది మన వాళ్ళు వెళ్ళిపోయారా ఏంది అనేసి భయం వస్తుంది. ఆ భయంతో ఈ వన్ సైడ్ లో మాట్లాడాడు. ఇదంతా జరిగి ఎప్పుడైతే ఈ నెట్ వెళ్ళిపోతాడు వామో మన పార్టీని మళ్ళీ జడగొట్టేస్తాడు అని చెప్పేసి అర్జెంట్ గా పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చేసేటప్పటికి వెంటనే చంద్రబాబుకి ధైర్యం వచ్చింది. రాగానే అన్నాడు నా వెనకాల మంది వచ్చేసారు చూసావు కదా బలం నీకెప్పని నేను ఆ లీడర్షిప్ నాదే నీకు కూడా కసిన ఛాన్స్ ఇస్తానన్నారు. వెంటనే ఈయన బిజినెస్ డౌన్ అయిపోయింది అంటే ఈయన బార్గెనింగ్ డౌన్ అయిపోయింది. ఈ బార్గెనింగ్ లో మళ్ళీ ఈయన ఏం చేశారు ఆవిర్భావ సభ అది పెట్టావు మూడు ఆప్షన్స్ ఫైనల్ గా ఈ పెట్టుకొచ్చారు. ఈ ఆప్షన్స్ అన్ని అయిన తర్వాత ఏంటి కనీస మాత్రపు ఇది కావాలనుకుంటున్నారు. మినిమం 40-50 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పవర్ షేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఇస్తే ఊరుకోమని ఇక్కడ వీళ్ళు అంటున్నారు. ఎవరు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు పొరపాటు కూడా జీవితంలో ఒక్కసారి మనం షేరింగ్ ఇచ్చామా జీవితకాలం షేరింగ్ అయిపోతుంది కాబట్టి పోతే ఈసారి పోతే ఇంకోసారి వస్తాం మనం మనకి మన పార్టీ స్టాండర్డ్ వాళ్ళు ఇక తర్వాత రేపు ఉండదు. పవన్ కళ్యాణ్ గారి లెక్కలన్నీ కూడా ఈ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా టీడీపీకి తిక్కర వేపుతున్నాయి ఒక రకంగా. కానీ గ్రౌండ్ లెవెల్ ఈయనకి ఏదో రోజు తిక్కర వేయకూడదు. ఎందుకంటే మొన్న మధ్యాహ్నం రెండు సార్లు నేను వదిలేశాను ఈసారి నన్ను తీసుకు